వైసీపీలో ఏం జరుగుతోంది మరో బిగ్ వికెట్ అవుట్ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటోంది ఇంకో నాలుగు నెలలలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి అధికార వైసీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది తన పదవితో పాటు పార్టీకి గుడ్ బై చెప్పారు ఆయన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు ఇది ఎక్కడతో ఆగలేదు మరో బిగ్ వికెట్ పడింది గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కళ్యాణ్ నాగిరెడ్డి విజయం సాధించారు భారీ మెజారిటీతో పవన్ ఓడించి జైంట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం ఆయన కుమారుడు దేవన్ రెడ్డిని వైసీపీ కోఆర్డినేటర్ గా అపాయింట్ చేసింది ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం టికెట్ను యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలంటూ వైసీపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది తనకు గాని తన తండ్రికి గాని టికెట్ దక్కి అవకాశం లేకపోవడంతో దేవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు